Bhari Varsharato Hyderabad Atalakutramotonde. Udayan Cheda Teripilekunda Vana Kurustonde. Dada Pupandendu Kantalaga Varsham Partonde. Urumulu, Meripulato Kudina Vanaku, Road Lu, Lotha to Prantalu, Neta Murigai. Ilaloki Vardani Ruravanto, Jano Ibandru Partunaro. అటు భోనగిరి నగరం మొత్తం నీట మునిగిపోయింది గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి భోనగిరి బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు Banjara Hills Pension Office దగ్గర పరిస్థితి భయంకరంగా ఉంది. రోడ్లు కాలవలం తలపిస్తున్నాయి. ఉదృతంగా వరద నీరు పారుతోంది. డివైడర్ కూడా కనిపించడం లేదు. అంతలా వరద నీరు ఎగువ నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. నగరవ్యాప్తంగా ఇక నగర పోలీస్ కమిషనర్ అలర్ట్ గా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాలతో ఇటు జీహెచ్ఎంసి అలర్ట్ అయింది. వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ట్రాఫిక్ మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ట్రాఫిక్ జామ్లను నియంత్రించేందుకు ఇటు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. దాదాపు హైదరాబాద్ లో నిన్న 12 గంటల నుంచి ప్రారంభమైంది వర్షం. ఇంకా 24 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. దాదాపు 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా నాన్పుడు వాన కురుస్తుంది. ఇక గత 2 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. మనం చూస్తూ ఉన్నాము దాదాపు రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. వాహనాలు నడుములోతు నీళ్ళల్లో ప్రయాణించాల్సినటువంటి దుస్థితి. అందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయం సోమవారం కావడం, అన్ని ఆఫీసులు కూడా ఇంటికి చేరుకునే సమయం కావడం, ఫుల్ ట్రాఫిక్ ఉంది నడుములోతు నీళ్ళల్లో. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా బైక్లన్నీ కూడా మునిగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దాదాపు హైదరాబాద్లో చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. నగరం అంతా నరకప్రాయంగా మారిపోతుంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి. దయచేసి ఇళ్లకు చేరుకునే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. గంట నుంచి కూడా జీహెచ్ఎంసీ నుంచి అలర్ట్ వస్తూ ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎక్కువగా తెలంగాణ వ్యాప్తంగానే ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా కుంభవృష్టి కురుస్తోంది. ఇక హైదరాబాద్లో మన విజువల్స్ చూస్తున్నాము. దాదాపు నడుములోతు నీళ్ళల్లో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. అందరూ ఇళ్లకు చేరుకునే సమయం, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా, ఎందుకంటే మ్యాన్ హోల్డ్ తెరిచి ఉంటాయి. వాటర్ మొత్తం పంపింగ్ చేయాలంటే మ్యాన్ హోల్డ్ తెరుస్తారు. దయచేసి వాహనదారులు కానీ లేకపోతే పాదచారులు కానీ నడిచి వెళ్లే వాళ్ళు కానీ అలర్ట్గా ఉండాల్సిందిగా ఎన్టీవీ విజ్ఞప్తి. నగరంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. మొత్తంగా ప్రతి కాలనీ కూడా కాలువలను తలపించే విధంగా మారాయి. రోడ్లు కూడా చెరువుల విధంగా మారిపోయాయి. ప్రస్తుతం మనము షేక్పేట్లో ఉన్నాం.
ఇక్కడ సమత కాలనీ దగ్గర పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది పల్లపు ప్రాంతంగా ఉండడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా సమత కాలనీని ముంచెత్తుతోంది. రోడ్లపైన వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా మారిపోయాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినటువంటి టూ వీలర్ ఏక్షణానైనా కూడా కొట్టుకుపోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు అంతా కూడా వరద ఉధృతితో ఏ స్థాయిలో ఉందో మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ టూ వీలర్స్ మునిగిపోయేటటువంటి స్థితిలో వరద వచ్చి చేరింది. అయితే నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తూ ఉండడంతో చాలామంది జనాలు బయటకు వెళ్ళలేదు. ఈరోజు అటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చారు. మరోవైపు ఏమైనా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. సో ప్రస్తుతం మనం చూసినటువంటి రోడ్లో వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒకవేళ టూ వీలర్స్ వచ్చినా పూర్తిగా నీట మునుగుతాయి, లేదా ఫోర్ వీలర్స్ వచ్చినా కూడా ఇంజన్లోకి వాటర్ చేరిపోయి ఆగిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. జనాలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. మరోవైపు చాలా కాలనీల్లో కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చి చేరినటువంటి పరిస్థితి. మొత్తం సామాన్లన్నీ కూడా తడిచిపోయాయి. మరి కనీసం వాళ్ళు ఇంట్లో పిల్లలు ఉంటే పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే తాగునీళ్ళు తెచ్చుకోవాలన్నా, వాటర్ టిన్ కోసం బయటకు రావాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మనము వెహికల్స్ ఎంత ఇబ్బందికరంగా వస్తున్నాయో చూసుకోవచ్చు. మరి ఈరోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు రేపు కూడా వర్షాలు ఉంటాయి, వర్ష సూచన ఉంటుంది, భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కనీసం ఇల్లు దాటకుండా ఇళ్ళకే పరిమితం అయిపోయారు జనాలు. ఎలాంటి అవసరాలన్నా కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం మనము టూ వీలర్ కూడా ఆగిపోయి ఏ విధంగా నెట్టుకొని వస్తున్నారో మనం చూసుకోవచ్చు. సో సిటీ వ్యాప్తంగా కూడా ప్రతి చోట ఇదే పరిస్థితి తలెత్తింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా రోడ్లపైన రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. కనీసం ఇప్పుడైనా ఇక్కడ చూస్తుంటే ఈజీగా టూ వీలర్స్ అదేవిధంగా ఫోర్ వీలర్స్ వెళ్తున్నాయి, కానీ కొన్ని చోట్ల పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి తలెత్తింది. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, షేక్పేట నుంచి. ఎస్ రవి, షేక్పేట నాల వ్యాప్తంగా నడువులోతు నీళ్లలో వాహనదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. బైక్స్ అన్ని కూడా మునిగిపోయాయి, ఆటోలు కూడా సగం పైగా వాటర్ వచ్చేసింది. దాదాపు 24 గంటల పాటు వర్షం కురుస్తూ ఉంది. రాగల 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు పని ఉంటేనే బయటకు రండి, మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి, దయచేసి అందరూ కూడా ఎవరింటికి వాళ్లే పరిమితం అవ్వండి త్వరగా. భారీ వర్షాలకు జంట నగరాలు నీట మునిగిపోయాయి. రైట్, మన బంజారాహిల్స్ వెళదాం. మినిస్టర్ క్వార్టర్స్ రోడ్డు కాలువను తలపిస్తోంది. రోడ్డుపై వరద నీరు భారీగా పారుతోంది. వరద నీరు అడుగుల మేర చేరిపోయింది. దాంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, మీరు చూస్తున్న విజువల్స్ దమ్మాయిగూడలోనివి. రోడ్డు మొత్తం నదిలా మారిపోయింది. వరద ప్రవాహం ఎంతలా పారుతుందో చూడొచ్చు ఇక్కడ. నది వేగానికి మించి రోడ్డుపై వరద పారుతోంది. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. చినుకు పడితే చాలు, మొత్తం జంట నగరాలన్నీ కూడా చిత్తడిగా మారిపోవడం, తటాకాలను తలపించడం, దాదాపు వాగులు పొంగినట్టుగా ఉంటుంది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడం, నీళ్లు ఇంకే మార్గం లేకపోవడం, కాంక్రీట్ జంగిలిగా నగరం మారిపోవడము, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి మ్యాన్ హోల్స్ తెరిచి అలాగే వాటర్ ఫ్లోయింగ్ కూడా చూసినప్పటికీ కూడా దాదాపు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దమ్మాయిగూడ వ్యాప్తంగా దాదాపు నడుములోతు నీళ్లు వచ్చేసాయి. గంట నుంచి ఎడతే పీలేకుండా వర్షాలు కురుస్తూ ఉంది. దాదాపు మరో 24 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనం చూస్తున్న విజువల్స్ హైదరాబాద్ దమ్మాయిగూడలోని విజువల్స్ చూస్తున్నాం. దాదాపు మొత్తం కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి, వాగుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధనంగా మారిపోయాయి. వర్షాకాలం వస్తే చాలు, హైదరాబాద్ దుస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం కూడా కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంగా మారిపోవడము
దాదాపు 2-3 రోజుల పాటు ఈరక్కడ స్ట్రక్ అయిపోవడము, కాలనీలో జనావాసాల్లోకి ఇళ్లల్లోకి నీళ్లు చేరిపోవడము, ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా నీటి మీద తేలియాడటం, ఈ దృశ్యాలన్నీ కూడా ప్రతి సంవత్సరం రిపీటెడ్గా మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున నాలాలను ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు, జిహెచ్ఎంసీ ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ కూడా భారీ వర్షాలు కురిస్తే కనుక హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం కూడా మునిగిపోతుంది. ఇక కాప్రా వెళదాం. కాప్రాలో భారీ వర్షాలకు నాలాలు మ్యాన్ హోల్స్ తెరుచుకున్నాయి. పశువులు మ్యాన్ హోళ్లలో పడిపోవడంతో స్థానికులను రక్షించారు. కాప్రాలో మ్యాన్ హోల్లో పశువులు పడిపోతే స్థానికులు ఏ విధంగా బయటకు తీస్తున్నారు, ఎంత కష్టంగా పశువును బయటకు తీసుకొస్తున్నారో చూస్తున్నారు కదా. ఇక మనుషులు పడిపోతే ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా మనకునే, దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దు. ఇక శాస్త్రిపురంలో 3 గంటల నుంచి కుంభవృష్టి కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కుంటల పక్కనున్న ఇళ్లన్నీ నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా జంట నగరాల్లో ఇదే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. 12 గంటలుగా వర్షం కురుస్తూ ఉంది. మధ్యలో తెరిపించినప్పటికీ కూడా మళ్ళీ 1 గంట, 1.5 గంటల నుంచి విపరీతంగా భారీ వర్షం కురవడము, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధనంలోకి వెళ్ళిపోవడము, నాలాలు రోడ్ల మీద పొంగి పొర్లుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది శాస్త్రిపురంలో ఉన్నటువంటి మన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. దాదాపు రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా కాలనీలను ముంచెత్తుతూ ఉంది. కాలనీలు కూడా చాలా వరకు కూడా అపార్ట్మెంట్ సెల్లార్లలో 8 ఫీట్, 7 ఫీట్ కూడా వచ్చేసినటువంటి సందర్భాన్ని గత మాన్సూన్ సీజన్లో మనం చూసాము. ఇప్పుడు కూడా దాదాపు ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు, రెస్క్యూ చేస్తూనే ఉన్నాయి. దాదాపు మ్యాన్ హోల్స్ తెరిచి వాటర్ని కిందికి పంపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం కాలనీలో దుస్థితిని చూస్తున్నాము. కాసేపు అయితే అక్కడ ఉన్నటువంటి 2-వీలర్స్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనపడుతోంది. అక్కడ వ్యాన్ ఆగి ఉంది, వ్యాన్లో కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంది. మొత్తం మనం చూస్తున్నది కాలనీలా లేకపోతే వాగులా అన్నట్టుగా ఉంది. మొత్తం చెరువులను తలపిస్తోంది హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలకి. రైట్, చూద్దాము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దృశ్యాలు. గచ్చిబౌలిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మాదాపూర్ షేక్ పేట్లలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు మన రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. మొత్తం నీట మునిగిపోయింది, దాంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. అందరూ ఇంటికి చేరుకునే సమయం దాదాపు 4 నుంచి ఇప్పుడు 6.5-7 కావస్తోంది. 7 గంటల ప్రాంతంలో మొత్తం కాలనీలన్నీ కూడా బ్రిడ్జ్ వ్యాప్తంగా కూడా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి కూడా రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు. ఎవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దు, దయచేసి అందరూ ఇళ్లకే ఉండండి. అక్కడ మనం చూస్తున్నాము కొంతవరకు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఒక వృద్ధురాలిని దాటించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఏది కాలనీ, ఏది రోడ్డు అనేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎవరికి కూడా. మొత్తం నీళ్లలో వాహనాలు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ మరో 24 గంటల పాటు అంటే ఊహించుకోవడమే కష్టం. దయచేసి అందరూ కూడా ఇంటికే పరిమితం అవ్వండి, ఎందుకంటే హైదరాబాద్లో భారీ వర్షం కురిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు ఒక అనుభవం ఉంది.
దయచేసి ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు. ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. అందరూ ఇళ్లకు చేరుకునే సమయం. అండ్ జిహెచ్ఎంసీ కూడా అందరికీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎవరు బయటికి రావద్దని అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా త్వరితగతిన ఇంటికి వెళ్లాలనుకున్న ఆతృతలో ఉన్నారు. కానీ వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లను ముంచెత్తింది. ముందుకి ఒక్క అడుగు కూడా వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. జోరున వర్షం కురుస్తోంది. ఒక పక్క కింద నుంచి వాటర్ టైర్లు ముందుకు వెళ్లట్లేదు. నరకాన్ని తలపిస్తోంది నగరం మొత్తం. సిచ్యువేషన్ అంతా కూడా రిపోర్టర్స్ భారీ వర్షాలలో బయటికి వెళ్లి మనకి చూపిస్తూ ఉన్నారు. మ్యాన్ హోల్స్ కొన్ని చోట్ల తెరిచున్నాయి, కొన్ని చోట్ల పశువులు కూడా మ్యాన్ హోల్స్ లో పడిపోతున్న సందర్భం ఉంది. అలాగే మనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఒక ఇంజనీర్ మ్యాన్ హోల్లో పడిపోయినటువంటి బ్యాడ్ థింగ్ కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇళ్లకే పరిమితం కండి. ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులను తలపిస్తున్నాయి జంట నగరాలని కూడా. ఇటు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కాలనీలు మునిగిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము మ్యాన్ హోల్లో పడిపోయినటువంటి పశువును బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎడతెరిగి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జంట నగరాల వ్యాప్తంగా కూడా వర్షం పడితే చాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనకి కళ్ళకు కడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరికి వాళ్ళు ఇళ్లకే పరిమితం కావాలి. కాలనీలన్నీ కూడా ఎగువ నుంచి భారీ వర్షం కురుస్తుంది కాబట్టి, భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి సెల్లార్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి పాల ప్యాకెట్లు కావచ్చు లేదంటే మెడిసిన్స్ కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని స్టోర్ చేసి పెట్టుకోండి. లేదంటే ఎవరు కూడా దయచేసి బయటికి రావడానికి ప్రయత్నించొద్దు. మాన్సూన్ సీజన్ కావడం, అల్పపీడనం ఏర్పడడం, దానివల్ల ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా 7 నుంచి దాదాపు 31 జిల్లాలకు కూడా అలర్ట్ ప్రకటించారు. కాబట్టి అందరూ కూడా ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా జంట నగరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్టీవీ నుంచి విజ్ఞప్తి ఏంటంటే మ్యాన్ హోల్స్ అన్ని తెరిచున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది కాబట్టి కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలోకి వెళ్లిపోతాయి. మనకి అనుభవపూర్వకంగా మనం చూశాం కాబట్టి దయచేసి ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లోనే ఉండండి. కావలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నిల్వ పెట్టుకోండి. దయచేసి ఛార్జ్ పెట్టుకోండి సెల్స్కి. కొంతవరకు 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ లైట్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్ కూడా దగ్గర పెట్టుకోండి. రానున్న 24 గంటలు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా ఉండి భారీ అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల ఉండి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల పశ్చిమ దిశలో కానీ అట్లాగా మనకి ఈశాన్య దిశ కానీ ఆ మధ్యలో ఉన్న జిల్లాల్లో కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ వర్షాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతాయి. స్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ ఎన్టీవీ విజ్ఞప్తి, దయచేసి అందరూ ఇళ్లకే పరిమితం అవ్వండి. రెడ్ అలర్ట్ జిహెచ్